రేయ్ ఏంట్రా అడుగుతుంటే చెప్పవేంటి కావేరికి గాజులు ఇచ్చావా లేదా రేయ్ కావేరిని మర్చిపోరా ఏంటి కావేరిని మర్చిపో అంటున్నా రేయ్ ఏం మాట్లాడుతున్నారా పిచ్చి పట్టిందా నేను చాలా క్లారిటీతో చెప్తున్నానరా ఆ కావేరి నిన్ను పిచ్చోడిని చేసి ఆడిస్తోంది తను నిన్ను మోసం చేస్తోందిరా ఏం మాట్లాడుతున్నారా मोसम पिछि पिछि अवनरा प्राण प्रेम कावेरी नि मोसम चंपेस्ता रुद्रा कावेरी गुरिंचि तप्पुगा मात्लाडिते चूड़ चंपेरा चंपरा चंप चंपरा चंपरा चंप नी जीवित नाशनमईपोटे नूडलेनरा आध कना प्राण पोत बाधेमी एक्व कादरा चंपरा चंप चंप रा चंपरा నేను మీ ఇంటికి వెళ్ళానరా కానీ అక్కడ ఎవరు లేరు ఇంటికి తాళం వేసుంది ఇంట్లో వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళారో తెలుసా ఆ అర్జున్ గారి ఇంటికి వెళ్ళారా ఆ అర్జున్ గారి ఇంట్లో పూజ చేయడానికి నీ ప్రాణమని ఫీల్ అవుతున్నావే కావేరి ఆ కావేరిని స్వయంగా మీ అత్తయ్య వెంట పెట్టుకొని తీసుకెళ్ళింది తోడుగా గంగ కూడా వెళ్ళింది రే వెంకట్ నీకు తెలియదురా నువ్వు అపార్థం చేసుకొని ఉంటావరా తెలిసిన వాళ్ళు కదా అని పిలిస్తే వెళ్ళుంటారా దాన్ని పట్టుకొని నువ్వు మోసం అంటే రే పదవే పదవే తెలియదురా వాళ్ళకి మొహమాటంరా మొహమాటానికి వెళ్ళారు రే శివా శివా అక్కడ అంతవరకు జరిగితే నేనెందుకురా ఇంత ఎమోషనల్ గా మాట్లాడతాను అక్కడ జరిగేది నిజానికి పూజ కాదు పూజ పేరుతో నీ మర్దలు కావేరి ఆ అర్జున్ గాడు ఒకటే ప్లాన్ చేశారు ఆ అర్జున్ గాడు నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా కలిసాడురా వాడి నోటితో వాడే కావేరిని ప్రేమిస్తున్నాను పెళ్లి కూడా చేసుకుంటానని నాతో ఛాలెంజ్ చేసి చెప్పాడురా రే శివ వాస్తవం నమ్మేలా లేకపోయినా నమ్మాలి మనల్ని ఎవరు మోసం చేయడం లేదని కళ్ళు మూసుకొని మనల్ని మనమే మోసం చేసుకోకూడదు అయినా విషయం అర్జున్ ఒక్కడి వైపు నుంచే ఉంటే నేను ఇంత చెప్పనరా కావేరి కూడా వాడిని ప్రేమిస్తోందిరా ఆ విషయం నీతో చెప్పకుండా ఇన్ని రోజులుగా నిన్ను మోసం చేస్తూ వచ్చింది నువ్వు ప్రాణంగా ప్రేమిస్తున్న కావేరి నిన్ను మోసం చేస్తూ ఆ అర్జున్ గారిని పెళ్లి చేసుకోబోతోందిరా రే ఇది నేను కల్పించి చెప్పడం లేదురా నా కళ్ళతో చూశానురా కావేరి వాడు ఒకే విస్తర్లో కలిసి భోజనం చేశారురా భోజనం చేశారు आ
అది ఈ కళ్ళతో చూశాక కూడా వాళ్ళ మధ్య ఏమీ లేదు నేను భ్రమపడుతున్నా అనుకోమంటావా చెప్పరా చెప్పు కావేరి వాడు కలిసి ఇంతవరకు వచ్చారంటే వాళ్ళకి మీ అత్తయ్య గంగ చేసిన సపోర్ట్ ఎంతో అర్థం చేసుకోరా ఈ మాట కూడా నా క్లారిటీ వచ్చింది కాబట్టి చెప్తున్నాను నీ అత్తయ్య నాకు ఫోన్ చేసి ఇదంతా ఏది నీతో చెప్పొద్దని నన్ను అడిగింది వేడుకుందిరా ఇదంతా నాకు తెలుసా కూడా ఏమీ లేదని ఎలా అనుకోమంటావ్ నువ్వు నా మరదల విషయంలో నా కోసం ఎంత తప్పించిపోయావ్ అలాగే నేను నీ లైఫ్ ఏమైపోతుందని టెన్షన్ పడుతున్నానరా టెన్షన్ పడుతున్నాను ना माट विनरा कावेरी करेक्ट कादरा तनु निन्नु पेल्ली चेसुकुन्ना अर्जुन गारितोने राय नु पेल्ली चेप्पिना ने नम्मनु ने नम्मनरा ने नम्मनु నా మీద నా కుటుంబం మీద నిందలేస్తున్నావనే అనుకుంటాను తేల్చుకుంటానరా ఇప్పుడే తేల్చుకుంటాను ఈ మాటల్లో నిజమేంటో తేల్చుకుంటాను రేయ్ చెప్పింది అబద్ధం అని తెలిసిందో ప్రాణాలతో ఉంటావు ప్రాణాలతో ఉంటావు వెళ్ళరా వెళ్ళు ఆ అర్జున్ గారి ఇంటికి వెళ్లి చూడు నా మాటలు నిజమో అబద్ధమో నీకే తెలుస్తుంది వెళ్ళు సర్ శివసర్ ట్రీట్మెంట్ చేసిన పేషెంట్ కి క్రిటికల్ గా ఉందంట సర్ అర్జెంట్ గా భద్రాచలం వెళ్ళాలి ఓ మై గాడ్ సరే పద ఏంది ప్రియా డ్రెస్ మార్చుకున్నావ్ రుక్మిణి కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది కదా అందుకే భరించలేక ఫ్రెష్ అప్ అయి వచ్చాను ఇక్కడ నా ఏర్పాట్లన్నీ పూర్తయిపోయాయి మరి మీరు చేయాల్సిన పనులన్నీ అయిపోయాయా తల్లి పనులన్నీ అయిపోయినాయి సిద్ధాంత్ గారు పూజ సమయం కూడా కావస్తుంది అతిథులు వచ్చినట్లయితే పూజ మొదలు పెడదాం ఏంటే ప్రియా ఇంకా అతిథులు రాలేదేంటి ఏంటమ్మాయ్ అప్పుడే బయలుదేరిపోయారన్నావుగా ప్రియా ఏంటి వాళ్ళు ఇంకా రాలేదు నేను అప్పుడే వాళ్ళకి ఫోన్ చేశాను అత్తయ్య నాతో స్టార్ట్ అయ్యామనే చెప్పారు ఓకే సిద్ధాంతి గారు వాళ్ళు దగ్గరలోనే ఉండుంటారండి సమయం మించిపోతుందమ్మా ప్రియా ఫోన్ ఎవరు బావత్తయ్య స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు బావా ప్రియా అమ్మ ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది అత్తయ్య ఇక్కడే ఉన్నారు బావా మాట్లాడు స్పీకర్ ఆన్ చేశాను అమ్మా అర్జున్ ఇంకా ఇంటికి రాలేదేంటి ఎక్కడున్నావు అమ్మా నా గురించి కాదు ఆఫీస్ నుండి మన ఇంటికి బయలుదేరి వస్తున్న మన స్టాఫ్ కార్ కి యాక్సిడెంట్ అయిందంటమ్మా చేయించింది నేనే అర్జున్ ఏంటి నాన్న నువ్వు చెప్పేది అవునమ్మా ప్రస్తుతం వాళ్ళు మన ఇంటికి పూజకొచ్చే పరిస్థితిలో లేరు
అయ్యయ్యో అమ్మా ఏంటి తల్లి దారుణం